జై జయశంకర్, భవిష్య యోగం కార్యక్రమానికి స్వాగతం. జాతక రీత్యా మీకు ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్నా సందేహాల నివృత్తి చేసి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రఖ్యాత వేద పండితులు, వేద స్మార్త జ్యోతిష్య ధర్మశాస్త్ర పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. మీరు లైవ్ నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో నేరుగా మాట్లాడవచ్చు. గురుగారితో మాట్లాడదాం. శుభోదయం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాజనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాక్ష్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అలాగే గురుగారు, చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, చాలా మందికి అలాంటి వాళ్ళకి జాతకం చూడాలంటే ఏమేమి పరిగణలోకి తీసుకుంటారు గురుగారు? దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యనే రాసుకుంటున్నారు, ఇంత పూర్వం చాలా మందికి లేవు. అవన్నీ కూడా ఇవి ఒక పరిధిలో నామనక్షత్రం మీదుగా వాళ్ళ యొక్క పేరు తీసుకొని పేరుకు వచ్చే నక్షత్రాన్ని బట్టి కూడా దానికి వచ్చే రాశిని బట్టి కూడా కొన్ని కొన్ని చెప్పడం జరుగుతున్నది. అలా కాకుండా సమగ్రంగా కొన్ని కొన్ని మనకు కావాలి అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఎవరికైతే జాతకం అనేటువంటిది లేదో వారి సంతానం పెద్ద కుమారుడు కానీ పెద్ద కుమార్తె కానీ ఎవరైనా ఒకరి సంతానంలో ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ జాతకం కనుక పరిపూర్ణంగా కనుక డేటు టైము సంవత్సరము ఇవన్నీ కనుక ఉన్నట్లయితే మాసముతో సహా అవి చూసి మనం పరిపూర్ణంగా కూడా ఆ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఉదాహరణ కాదు పూర్తిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో దాదాపుగా మనం 14 మంది యొక్క జీవితాన్ని అందులో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి జాతకాన్ని అయితే మనం తీసుకుంటామో ఆ వ్యక్తి నుంచి కూడా తన తల్లిగారిది, తన తండ్రి గారిది, అలాగే తాతయ్య గారిది, ఇటు వచ్చేటప్పటికే బామ్మగారిది, ఇటు తాతయ్య గారిది, అమ్మమ్మ గారిది, మేనమామలది, ఇలాగే అక్కగారిది, చెల్లెలు గారిది, తమ్ముళ్ళది, ఇలా 14 మంది యొక్క జీవితాలు ఒక జాతకాన్ని సమగ్రంగా పరిశీలించినట్లయితే కనుక 32 చక్రాల కనుక జాతకంలో కనుక వేసి కనుక పరిశీలించినట్లయితే ఒక జాతకుడు యొక్క జీవిత ప్రకారంగా 14 రకాలుగా ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఎవరెవరితో ఎటువంటి వ్యవస్థలు ఉంటాయి, ఎవరెవరి జాతకాలు మనం బయటికి తీసి చెప్పవచ్చు అనేటువంటి మార్గాలు పరిశీలన అందులో ఉంటాయమ్మా. అది దాని యొక్క విధానం అది. అలాగే గురువుగారు, ఇప్పుడు నామకరణం చేస్తూ ఉంటారు కదా గురువుగారు, అంటే డేట్ ఆఫ్ బర్త్ బేసిస్ పైన చేస్తూ ఉంటారు, కానీ నామకరణం చేసిన నామాన్ని వాడకూడదు అని కూడా కొంతమంది చెప్తుంటారు. దీన్ని నామకరణము వాడుకలో మనందరం కూడా భారసాల భారసాల అంటాము. అయితే దీని పేరు బాలసారె, భారసాల అని పిలిచేస్తుంటాం వాడుకంగా బాలసారె. మనం ఒక కాలు వచ్చింది, కాలు మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు పేరు ప్రసన్న కుమార్. మాట్లాడండి గురువు గారితో. అమ్మా పరమేశ్వర అర్పణ తల్లి, చెప్పండి. బాబు గారు, బాబు పేరు ప్రసన్న కుమార్ అమ్మా. ప్రసన్న కుమార్. అతని నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం తల్లి, అంటే వివాహం గురించి అన్నా కనుక్కోవాలనుకుంటున్నారా? వివాహం అంతకుముందు చేసామండి, అమ్మటే వెళ్ళిపోయింది అమ్మాయి. అవునమ్మా, కరెక్టే. అది గత 6 మాసాలు కూడా ఉండలేదు. చాలా అంటే మనస్సులో ఒకటి పెట్టుకొని బయటకు కొన్ని విషయాలు దాచేసి చేయడం జరిగింది. అవన్నీ కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా పిల్లవాడు నానా రకాల సమస్యలు పడ్డాడు. అయితే భగవంతుడి అనుగ్రహం వల్ల పెద్దగా చికాకులు తరకాయన పులు లేకుండా అది వెళ్ళిపోయింది. మీరు ఏ ఊరు అన్నారమ్మా? సత్తెనపల్లి. మా మీకు సత్తెనపల్లి పరిసరాలలో ఇక్కడ మనకు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఒకటి ఉంది. అలాగే ఆ అమ్మవారి దేవాలయం దాటి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ శివాలయం కూడా ఒకటి ఉందమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లవాడికి శుక్రరీత్యా దోషం ఒకటి ఉన్నది. ఎందుకంటే సహజంగానే పిల్లవాడు పెద్దగా మాట్లాడారు ఎవరితోటి కూడా, చాలా మౌనంగా ఉంటారు, చాలా తక్కువగా ఉంటాడు. మనం 10 రకాల ప్రశ్నలు వేస్తే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పడానికి కూడా ఆలోచించేంత బిడియం, బాగా సిగ్గు పిల్లవాడికి. ఈ కారణం చేత ముందుకు వెళ్ళలేకపోతున్నాడు ఏ విషయంలో కూడా పిల్లవాడు. ఆర్థికంగా కూడా అతను చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా కొంచెం రకమైన ఇబ్బందులు అనుభవిస్తున్నాడు పిల్లవాడు బాగా కూడా. మీకు అవకాశం ఉన్నట్లయితే కనుక శుక్రుడికి అను కుజుడికి అలాగే రాహుకి ఈ ముగ్గురికి కూడా కొంచెం అర్చన చేయించి జపశాంతులు కనుక చేయించినట్లయితే పిల్లవాడి యొక్క జీవితం సర్దుమనుగుతుందమ్మా పూర్తిగా కూడా. మరొకరు సిద్ధంగా ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు మానపల్లి శంకర మేడం, మానపల్లి చిత్తూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
పాప పేరు? పాప పేరు గ్రీష్మిత మేడం. మాట్లాడండి గురువు గారితో. హలో. హలో, నమస్తే గురువు. పరమేశ్వర గారు చెప్పండి. అదే మా పాప పుట్టిన తేదీ. పాప చెప్పండి. 27/2007. పాప ఇప్పుడు ఎవరి మాట వినట్లా చాలా కోపంగా విసుగ్గా చికాగ్గా ప్రవర్తిస్తున్నారు. భవిష్యత్తు గురించి మీకు ఇప్పుడు అవసరం లేదండి. కొంచెం పాపకి కుజమహర్దశలో పుట్టారు. కుజమహర్దశ పుడితే రాహు మహర్దశ జరుగుతుంది. ఇప్పుడు రాహులో రాహు నడుస్తున్నాడు, రాహులో రాహు నడుస్తున్నాడు పాపకి. ఇప్పుడు కొంచెం దాదాపుగా ఒక 5 మాసాల నుంచి పాప ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్షన్ అవ్వడం, కోపంగా ఇంట్లో ఏదైనా వస్తువులు విసిరికొట్టడాలు జరుగుతున్నాయి. కొంచెం రాహుగ్రహానికి శాంతి చేయించండి. ఎలా అంటే నవగ్రహాలలో రాహుగ్రహం దగ్గరికి వెళ్ళి మినుములు తీసుకువెళ్ళి మినుములతోటి స్వామివారికి అర్చన చేసి ఏదైనా మినుములతో పిండి పదార్థం తయారు చేసి స్వామివారికి నివేదన పెట్టండి. రాహువుకి మినుములు దానం ఇప్పించండి పాపకు ఒక 6 మంగళవారాలు. పాపకి ఎటువంటి పరిస్థితి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అని కూడా తారుమారుగా ఉండేటువంటి జీవితం కాదు, సవ్యంగా అపమార్గంలోంచి సవ్య మార్గంలోకి ప్రవేశిస్తుంది ఖచ్చితంగా కూడా. అలాగే గురుగారు డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు మహాసుదర్శన సౌర యాగం నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చు, అందరూ ఆహ్వానితులే. దోషాలు ఉన్నా లేకున్నా ఈ యాగంలో పాల్గొని చక్కటి అవకాశాన్ని గురుగారు మీకు కల్పిస్తున్నారు. ఈ యాగంకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీరు కూడా పాల్గొనొచ్చు. అలాగే గురుగారు నామకరణం గురించి తెలియజేస్తున్నారు. నామకరణం ఇందాక మనం మొదలుపెట్టుకున్నాము. 3 రకాలుగా ఉంటుందండి నామకరణం అనేటువంటిది. 1 మాస నామం, ఏ నెలలో అయితే కనుక జన్మిస్తారో ఆ నెలకి ఒక నామం ఉంటుంది. అలాగే నక్షత్ర నామం ఒకటి ఉంటుంది, ఏ నక్షత్రం అయితే జన్మిస్తారో నక్షత్రానికి పాదాన్ని బట్టి నామం ఒకటి వస్తుంది. వ్యావహారిక నామం, ఈ 3 నామాలు కూడా సభాసకల సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధ్యర్థం మాసనామ్న నక్షత్రనామ్న వ్యావహారిక నామ్నాది సక్కుస్కరిష్య అని మనం సంకల్పం చేయడం జరుగుతుంది. అందులో వచ్చిన నామానికి మాసనామం పెట్టేస్తాము, నక్షత్రనామం పెట్టేస్తాము. అయితే ఏంటంటే నక్షత్రనామాన్ని నిర్దేశించాలి, దాన్ని రహస్యంగా మాత్రమే అట్టి పెట్టాలంటే. ఇప్పుడు కూడా ఒక నక్షత్రనామాన్ని బయటికి తెలియకూడదు. ఇప్పుడు కొంతమంది అశ్విని నక్షత్రం చూచే చోళ అశ్విని అనేటప్పటికి లీలాభరణి లీలాకృష్ణ అనేది పేరు పెట్టేస్తారు, దాన్నే వ్యవహారిక నామంలో పిలుస్తూ ఉంటారు. ఇందువలన ఇవాళ చాలామంది మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు నన్ను ఈ పూట. ఇందువలనంటే మన నామ నక్షత్రం ఎప్పుడైతే మన నక్షత్రరీత్యా మన నామరీత్యా నక్షత్రం బయటపడుతుందో తద్వారా చాలామందికి చాలా రకాల ఉపయోగాలు తద్వారా కలుగుతూ ఉంటాయండి. అంటే ఈ మధ్యకాలంలో నేను చాలామంది చూస్తున్నాను, ఒక మనిషి మీద ఏదైనా ఒక కోపం వస్తే ఏదో ఒక మనిషిని ప్రయోగాలు చేయడం అనేటువంటిది ఎక్కువగా ఈ మధ్యకాలం నేను బాగా చూశాను. అవి ఎందుకు జరుగుతాయి, మన డేట్ ఆఫ్ బర్త్ లేకుండా అంటే ఏ నక్షత్రంతో అయితే కనుక మనం పేరు పెట్టి అదే నక్షత్రంతో మనం పిలుస్తూ ఉంటామో ఆ నక్షత్రంతో రావాలి అనే ఒక ఉద్దేశంతో ఆ నక్షత్రం ఎవరికైతే కనుక తెలుస్తుందో వాళ్ళకి కనుక మన మీద ఏదైనా కనుక కోపము కానీ విసుగు కానీ ఏదైనా ఉంటుందైతే కనుక మనల్ని మిస్యూజ్ చేయడానికి తంత్రపరంగా తాంత్రికపరంగా చేయడానికి అవకాశం బాగా ఉంటుందండి. మరొక కాల్ మాట్లాడుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ చూస్తూ మాట్లాడొద్దు, కాల్ కట్ అవుతుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, తీసుకుందామండి. నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం అండి, గురువు గారితో మాట్లాడండి, నక్షత్రం తెలియదు. హలో, మా పరమేశ్వర అర్పణ తెలియ చెప్పండి. అమ్మా చెప్పండి. చెప్పండి అమ్మా, మీరు అంటే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా నాకు మీరు మాట్లాడే మాట సరిగ్గా అర్థం కావట్లేదు, కొంచెం చిన్నగా మాట్లాడతారా? అర్థమయ్యేటట్టుగా విశాలంగా. అవునమ్మా కరెక్టే. మీరు దాదాపుగా ఇది 2016 నుంచి మీరు కొంచెం వీటి గురించి కాస్త ఎక్కువగానే చూస్తున్నారు, దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి అమ్మా ప్రతిదీ కూడా.
ప్రతి ఒక్కటి కూడా దగ్గరికి వస్తున్నాయి, రేపు కనెక్ట్ అవుతుంది, ఇక రేపొద్దున ఈ సంబంధం ముందుకు వెళ్తుందనుకోవటము, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానము రాకపోవటము ఆగిపోవటం జరుగుతున్నాయమ్మా. మీరు విజయనగరంలో మనకు పైడితల్లమ్మవారి దేవాలయం ఉంది, ఆ పైడితల్లమ్మవారి దేవాలయంలో అమ్మవారికి మంగళవారం రోజునాడు అలాగే శుక్రవారం రోజునాడు లలితా త్రిశతి నామాలతో అర్చన చేయించండమ్మా. అలాగే కుజుడికి నవగ్రహాలయం ఎక్కడైనా కనుక ఉన్నట్లయితే, మీకు శివాలయం ఎక్కడైనా ఉంటే శివాలయంలో నవగ్రహాలయం ఖచ్చితంగా ఉంటుంది, ఆ నవగ్రహాలయం దగ్గరికి వెళ్ళి, నవగ్రహాలయంలో కుజుడు ఉంటారమ్మా, కుజుడి దగ్గరికి వెళ్ళి కందులు తీసుకుని వెళ్ళి కందులతో స్వామివారికి అర్చన చేసి ఎర్రటి జాకెట్ ముక్కలో కేజీ బావు అంటే 1 కేజీపై 250 గ్రాముల కందుల్ని మూట కట్టి ఒక విస్తరాకులో పెట్టి ఎవరన్నా పంతులు గారికి 7 మంగళవారాలు దానం ఇచ్చేయండి అమ్మా, మీ సమస్య తీరిపోతుంది పూర్తిగా కూడా. మరొకరు సిద్ధంగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు దేవి ధనలక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకున్నాను. బాబు పేరు చెప్పండి. భార్గవసాయి అండి. నక్షత్రం అండి? పూర్వాషాఢ 4వ పాదం. మా పూర్వాషాఢ 4వ పాదం భార్గవసాయి అన్నారు కదమ్మా. అవునండి. అంటే ఇతనికి దాదాపుగా చాలా రకాల విధానాలు ఇతనిలో చూస్తుంటారు మీరు ప్రతిరోజు కూడా. మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకి ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్దాం అనుకుంటున్నాడండి. అది ముందుకు వెళ్ళట్లేదు, లాస్ట్ ఇయర్ అంతా ప్రయత్నం చేసాము, లాస్ట్కి వచ్చి ఆగిపోయింది. ఈ సంవత్సరం అన్నా బాబు? అమ్మా ఈ సంవత్సరము అంటే దాదాపుగా కాస్త ఏప్రిల్ వరకు ఆగవలసి వస్తుందమ్మా. ఏమండి? ఏప్రిల్ నెల వరకు ఆగవలసి వస్తుంది. సరే. పూర్వాషాఢ నక్షత్రము అన్నారంటే శుక్రమహర్దశిలో పుట్టాడు పిల్లవాడు. ఏ సంవత్సరం అమ్మా పుట్టింది? 1995 మే 18వ తారీఖు అండి. సరే అమ్మా, ఇప్పుడు శుక్రమహర్దశిలో పిల్లవాడు పుట్టాడమ్మా, ఇప్పుడు పిల్లవాడికి జరిగేటువంటిది కుజమహర్దశ చివరిలో ఉంది. కుజమహర్దశ చివరిలో ఉందమ్మా పిల్లవాడికి ఇప్పుడు. సరే. ఈ కుజమహర్దశలో ఎప్పుడైతే కనుక చివరి దశ వస్తుందో అది పిల్లవాడికి యోగిస్తుంది, కాకపోతే అంటే పిల్లవాడికి ఒక విదేశీ యానం తప్పితే తత్మ అంతా కూడా బాగానే ఉందమ్మా. ఒక ఏదైతే కనుక పై చదువుల కోసం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నాడో అది ఒక్కటే తప్పితే తత్మా విషయం అంతా కూడా పిల్లవాడికి అనుకూలంగానే ఉంది పరిపూర్ణంగా. మీకు ఒకవేళ కనుక అవకాశం ఉంది అంటే కనుక పిల్లవాడి యొక్క పూర్తి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆఫీస్కి వస్తే మన పిల్లవాడి గురించి నేను పూర్తిగా వివరంగా చెప్పగలుగుతాను తల్లి. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకుంటున్నారు? సరోజరాణి. పేరు నక్షత్రం చెప్పండి. పేరు సరోజరాణి అన్నారు కదా, నక్షత్రం చెప్పండి. సరోజరాణి. నక్షత్రం పుష్యమేంటి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారా మేడం? హలో గురువు గారు, పుష్యమేంటి? గురువు గారితో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, దయచేసి కాల్ కట్ అయిపోతుంది, మాట్లాడండి గురువు గారితో. నమస్తే సార్. పరమేశ్వర అర్పణ చెప్పండి. ఆవిడ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆవిడకి ఎందువల్ల అంటే సాధ్యమైనంత వరకు ఆవిడ కాస్త ఏదన్నా అనారోగ్య సమస్య ఉందా అండి? రెండు, ఆవిడ ఏదన్నా అంటే ఆవిడ చేసేటువంటి వ్యవస్థలో ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరూ ఎదురు తిరుగుతూ ఉండాలి ఆవిడకి. ఏమండి మీరు ఏ ఊర్లో ఉంటారన్నారు? మాట్లాడండి. చెప్పండి సార్. మీరు ఏ ఊర్లో ఉంటారన్నారు? అంటే ఇప్పుడు మీరు విజయవాడలో ఉంటున్నారు. ఆవిడ ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్గా ఉన్నారు. అంటే ఆవిడకి ఏమన్నా ఉద్యోగం చేయాలని ఆలోచనలు ఉన్నాయండి ఆవిడకి? అంటే నాకు మీరు అంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు మీరు అడిగిన ప్రశ్నకి. ఆరోగ్యం అయితే నేను మీకు మొట్టమొదటిసారి నేను చెప్పింది ఆరోగ్యపరమైన ఇబ్బందులు బాగా అనుభవిస్తున్నారు ఆవిడ. గత ఆరు మాసాల నుంచి విచిత్రం ఏంటంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న హాస్పిటల్ అంతా నార్మల్గానే వస్తున్నాయి. ఏం లేవంటే అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ ఆవిడ ఏ పని చేసుకోలేని పరిస్థితి అది. రోజు రోజుకి కూడా కొంచెం ఎక్కువ మానసికంగా ఆందోళనలు, చికాకులు, విసుగు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి. అచేతన స్థితి అంటే ఏమీ చేయలేని పరిస్థితి. పోనీ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుందామంటే ఏ టెస్టులు చేసినప్పటికీ కూడా నార్మల్గా వస్తుంది తప్ప ఏమీ జరగట్లేదు. ఆవిడకి ఏమీ లేదని చూపిస్తూ చెప్తున్నారు డాక్టర్లు అందరూ కూడా టెస్టుల్లో కూడా. మీరు విజయవాడలో ఎక్కడ ఉంటారండి? భవానీపురంలో ఉంటారు మీరు.
అంటే మీకు అక్కడ మనకు వన్ టౌన్ గణేష్ టెంపుల్ మీకు దగ్గరే కదండి, ఆ వన్ టౌన్ గణేష్ టెంపుల్లో స్వామివారికి ఒక 8 బుధవారాలు ఉండ్రాళ్ళు పోయించండి ఆవిడ పేరు మీద. అంటే ఆవిడకి కొన్ని చెప్పుకోలేని మానసిక సమస్యలు ఉన్నాయి, అవి లైవ్లో చెప్పేవి ఏమిటి కావు, మానసిక సమస్యలు ఉన్నాయి. ఏంటంటే లైవ్లో అంటే అందరూ వింటారు కాబట్టి కొన్ని కొన్ని మనం చెప్పకూడదు. ఆవిడకి మానసిక సమస్యలు ఉన్నాయి కనుక స్వామివారికి ఒక 8 బుధవారాలు ఉండ్రాళ్ళు పోయించండి స్వామివారికి, ఆవిడ మనస్సు కుదుటపడుతుంది ఖచ్చితంగా కూడా. అలాగే గురువు గారు, డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు మహాసుదర్శన సౌరయాగం నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే, అందరూ ఈ యాగంలో పాల్గొనొచ్చు. దోషాలు ఉన్నా లేకున్నా ఈ యాగంలో పాల్గొనడం చక్కటి అవకాశం, తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. అలాగే గురువుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు అడ్రస్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. గురువుగారిని నేరుగా కూడా మీరు కలుసుకోవచ్చు. హైదరాబాద్ శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ, కుబేర్ టవర్స్. 2 నుంచి గురువుగారు అక్కడ అవైలబిలిటీలో ఉంటారు. వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీరు కలవచ్చు. అలాగే గురుగారు, నామకరణం గురించి తెలియజేస్తాం. నక్షత్రనామచ నిర్దిశతి తద్రహస్యం భవతి అంటారు. నక్షత్రనామాన్ని అనేటువంటిది నిర్దేశం చేసిన తర్వాత, బియ్యంలో మనం నామం రాసిన తర్వాత దాన్ని రహస్యంగా మాత్రమే ఎట్ట పెట్టాలి. వ్యవహారిక నామం మనం పూర్వీకులు తాతయ్య గారి పేరు రాసుకోవచ్చు, నాన్నగారి పేరు రాసుకోవచ్చు, మనకు నచ్చినటువంటి పేరు వ్యవహారిక నామంలో రాసుకొని దాన్నే బర్త్ సర్టిఫికెట్లోకి పెట్టుకోవాలి. పిలిచేటువంటి పేరు కూడా వ్యవహారిక నామే ఉండాలి తప్ప నక్షత్రనామంతో చాలామంది కూడా కొంచెం మంది చెబుతూ ఉంటారు, మరణి నక్షత్రం అండి, లీలు లీలో ఈ మూడో పదము ఈ లా లా అనే అక్షరం మీద పెట్టేసుకోండి అంటూ ఉంటారు. వాస్తవమే, ఖచ్చితంగా అది పెట్టుకుని తీరాలి. అయితే అది పెట్టుకున్న తర్వాత దాన్ని రహస్యంగా మాత్రమే ఆ తల్లి తండ్రికి తప్ప ఎవరికి తెలియకుండా పిల్లవాడి చెవిలో ఆ ఒక నామాన్ని చెప్పాలి. చెప్పిన తర్వాత దాన్ని రహస్యంగా అట్టి పెట్టేసుకోవాలి తప్ప మళ్ళీ ఆ నామాన్ని ఎప్పటికీ కూడా బయటకు తీసుకురాకూడదు. ఎప్పుడు తీసుకురావాలంటే ఒకటే, పిల్లవాడికి మళ్ళీ ఉపనయనం చేసేటువంటి సమయంలో మాత్రమే ఆ నామాన్ని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే వివాహం చేసేటువంటి పరిస్థితులలో ఒక్కొక్క పరిస్థితుల్లో మాత్రమే ఆ నామాన్ని వాడవలసి వస్తుంది తప్ప విడిగా ఎప్పుడు కూడా ఆ నామాన్ని ఎప్పటికీ కూడా బయటకు తీసుకురాకుండా ఉంచుకోవాలండి. ఒక్కొక్క పక్కలు మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దామండి. కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మద్రపల్లి నుంచి సునీత మాట్లాడుతున్నారు మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సునీత గారు? మా పాప గురించి. పాప పేరు, నక్షత్రం చెప్పండి. పాప పేరు కే హిమజ. నక్షత్రం అండి? నక్షత్రం ఆశేష. గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురుజీ. మా పరమేశ్వరార్థం తెలియ చెప్పండి. మా పాప గురించి. పాప పేరు హిమజ గురుజీ. అమ్మా, నక్షషత్రం ఆశ్లేష అన్నారు కదమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు? ఆశ్లేష 3rd October 12, 2001. అమ్మా, పాప చదువు ఎలా ఉంటుంది, పాప భవిష్యత్ ఎట్లా ఉంటుంది? పాప చదువు అయితే ఇప్పుడు అంత ప్రశాంతతగా లేదు తల్లి, నట్లు నట్లు పడుతూ ఆగుతూ ఆగుతూ వస్తుంది. ఆమెకి ఏంటంటే ఆశ్లేష, ఆశ్లేష నక్షత్రం అన్నారు కదమ్మా. అమ్మ బుధ మహర్దశలో పుట్టింది ఆవిడ. ఇప్పుడు ఆవిడకి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. శుక్ర మహర్దశ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా దాదాపుగా 1-9 నుంచి కూడా ఆమె కొంచెం చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏది చదువుకోకుండా, దేని మీద దృష్టి లేకుండా, తనకి ఇష్టమైతే చదువుకోవడం లేదంటే వదిలేసుకోవడం అనేటువంటిది నడుస్తుంది ఆమె బాగా. పాపకి వెంటనే కొంచెం శుక్రుడికి, శుక్రుల్లో శుక్రుడు, రెండు రకాలుగా శుక్రుడికి జపం చేయించండి అమ్మా. అలాగే శుక్రగ్రహానికి అర్చన చేయించండి. మీ పరిధిలో ఎక్కడైనా కనుక శివాలయం కనుక ఉన్నట్లయితే కనుక 11 సోమవారాలు పాప పేరు మీద శివుడికి అభిషేకం చేయించండి అమ్మా, అన్నీ కూడా సవ్యంగా సర్దుకుంటాయి. మరొక కాలర్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చంద్రమౌళి అండి, ఓల్డ్బోయినపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. నక్షత్రం చెప్పండి. సిద్ధ నక్షత్రం 4వ పాదం తులారాశి. గురుగారితో మాట్లాడండి. హలో. చంద్రశేఖర్ గారు. చంద్రమౌళి. చంద్రమౌళి గారు చెప్పండి. నమస్కారం అండి. పరమేశ్వరార్పణ చెప్పండి. చిత్తా నక్షత్రం 4వ పాదం తులారాశి. మీరంటే మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? చెప్పండి. మా తాతగారి నుంచి మా నాన్నకు, తర్వాత మా 3 అన్నదమ్ములకు ఒక ఇల్లు వచ్చిందండి. దాన్ని అభివృద్ధి చేసుకోవాలా? సో దానికి సంబంధించిన కొంచెం అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారండి మీరు. అయితే ఏంటంటే మీరు ఆలోచన తప్ప ఆచరణ అనేటువంటిది అసలు ముందుకు నడవట్లా. అవునండి. ఎప్పటికప్పుడు ఏదైతే మొదలు పెడుతున్నారో అవన్నీ కూడా విఘ్నాలు వచ్చి మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొంతవరకు జరుగుతున్నాయి, సరిగ్గా జరగటం లేదు. చాలు. అంటే ఏదైతే అనవసరమో అవి జరిగిపోతున్నాయి. ప్రణాళిక, ఇది అవసరమో, ఇది చేస్తే ఇది బాగుంటుంది అనుకున్నది మొదలు పెట్టగానే ఆగిపోతున్నాయి. చాలా నిదానంగా జరగటం.
అంటే ఇవాళ అవ్వవలసిన పని 10 రోజులకు లేట్ కావటం, లేట్ అయిన తర్వాత కూడా అప్పుడు ఆగిపోవడం అనేటువంటి జరుగుతున్నాయి బాగా కూడా. మీరు ఏ సంవత్సరంలో జన్మించారండి? ఏమండి మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? 1968. ఎంతండి? 68. 68. 68 అంటే ఇప్పుడు మీకు దాదాపుగా బుధ మహర్దశ ఏమండి 50 సంవత్సరాలు, బుధ మహర్దశ దాటింది. మీకు కొంచెం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అవి తీసుకొని కనుక మీకు అవకాశం ఉన్నట్లయితే కనుక ఏదన్నా ఒక రోజు చూసుకొని ఆఫీస్ కనుక వచ్చినట్లయితే కొన్ని వివరాలు పరిపూర్ణంగా అందులో మనం పరిశీలిద్దామండి నిశ్చితంగా కూడా. విన్నారు కదండి, విన్నారు కదండి, వ్యక్తిగత నెంబర్స్ ద్వారా సంప్రదించండి. అలాగే అడ్రస్ కూడా చెప్తాను ఒకసారి నోట్ చేసుకొని గురువు గారిని మీరు నేరుగా కలవచ్చు. హైదరాబాద్ శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ కుబేర్ టవర్స్, మధ్యాహ్నం 2 గంటల నుంచి గురువు గారు అక్కడ మీకు అందుబాటులో ఉంటారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు, గురువు గారు మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో అండి, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు కాదండి, మా అబ్బాయి గురించి అడగండి. సరే అండి, అబ్బాయి పేరు చెప్పండి. నీలా కృష్ణ అండి. నక్షత్రం అండి? భరణి నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే గురుగారు. అమ్మా పరమేశ్వర తల్లి చెప్పండి. మా అబ్బాయి గురించి, అమ్మాయి గురించి తెలుసుకుందామనండి. మా బాబుకి వయసు ఎంత అమ్మా ఇప్పుడు? బాబుకి ఇప్పుడు 21 నడుస్తుందండి, భరణి నక్షత్రం. అవునమ్మా, అంటే బాబుది భరణీ నక్షత్రం ఉన్నారు, 21 నడుస్తుంది అంటారు, అంతవరకు బాగానే ఉందమ్మా. దేని మీద కూడా స్థిరత్వం లేదు, ప్రతిదీ కూడా కసేపు ఇది కావాలంటారు, కసేపు ఇది వద్దంటాడు. ఏదన్నా ఒక టాపిక్ మొదలు పెడితే అది ఎటు వెళ్తుందో సంబంధం లేదు, అది ఏదో చెప్పేస్తూ మా వ్యవహారం ఇస్తూ ఒకదాంట్లో సంబంధం లేకుండా ఏదో వ్యవహారం చేస్తుంటాడు పిల్లవాడు. అతనికేంటంటే అందరికన్నా గొప్పగా ఉండాలి, అందరిలో మెరిట్గా నిలబడాలి, 10 మందికి నేను ఆదర్శంగా ఉండాలి అనేటువంటి కొన్ని కొన్ని లక్షణాలు బాగా ఉన్నాయమ్మా. ఆ లక్షణాలతో అతను అందరికీ దగ్గర అవుతున్నాడు, అందరూ అతన్ని వాళ్ళ వాళ్ళ అవసరానికి ఉపయోగించుకుంటున్నారు, అతను వదిలేస్తున్నారు. ప్రతిసారి కూడా ఇతను జరిగేటువంటి దాన్ని దేన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదన్నా చెబితే నా స్నేహితులు అంటూ కాస్త కోపంగా ఎదురు తిరగటం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి తల్లి. పిల్లవాడు శుక్ర మహర్దశిలో పుట్టాడు. ఏ సంవత్సరం మా పిల్లవాడు పుట్టింది? 96లో పుట్టాడు. అంటే ఇప్పటిదానికి కుజ మహర్దశి వరకు వచ్చాడమ్మా, శుక్ర మహర్దశి నుంచి శుక్రుడు అంతేనమ్మా, కుజ మహర్దశి ప్రారంభంలో ఉంది. ఇది అతనికి చాలా యోగకాలం అమ్మా, ఇప్పుడు వచ్చినటువంటి కాలం. ఇంతకు ముందు వరకు కూడా జరగరాని మొత్తం అన్ని రకాల ఇబ్బందులు కలిగిపోయినాయి, ఇప్పుడు అతనికి వచ్చినటువంటి యోగకాలము. జాగ్రత్తగా కనుక మనం చేయవలసిన పరిధిలో కనుక అతనికి చేయవలసినవి కనుక చేసినట్లయితే పిల్లవాడు నిజంగానే అతను కోరుకున్న ప్రకారంగా 10 మందికి కూడా ఆదర్శవంతంగా నిలబడతారమ్మా. రెండు, పిల్లవాడు స్థిరచిత్తం అనేటువంటిది 26 సంవత్సరాల తర్వాత వస్తుందమ్మా. 26 సంవత్సరం వరకు కూడా అతను తనకు నచ్చినట్టుగా తనకు తోచినట్టుగా వ్యవహారం చేస్తూ ఉంటాడు. అతను ఉద్యోగం అయితే చేయడమ్మా, వ్యాపారంలో కానీ ఏదైనా స్థిరపడతారు తప్ప, సొంతగా చేసుకుంటూ స్థిరపడతారు తప్ప ఉద్యోగం అనేటువంటిది చేయడం, ఎవరికైనా కూడా పనిచేయడానికి అతనికి మనస్సు అంగీకరించదు. ఈ పిల్లవాడు కాస్త కుజుడికి త్రిరావృత్తంగా 21,000 సార్లు కుజుడికి జపం చేయించండి అమ్మా, పిల్లవాడు చక్కగా బాగుంటాడు. మరొక కాలర్ రెడీగా ఉన్నారు, గురుగారు మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు జిల్లా ముత్తుకూరు నుంచి. మీ పేరు? లావణ్యనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ వారి గురించా అండి? అవునండి. పేరు, నక్షత్రం చెప్తారా? చెప్తామండి, యుగంధర్రెడ్డి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. గురువు గారితో మాట్లాడండి. హలో అమ్మా, చెప్పండి. హలో స్వామి, నమస్కారం స్వామి. పరమేశ్వర అర్పణ తల్లి. మీ వారి పేరేమన్నారమ్మా? యుగంధర్రెడ్డి స్వామి. యుగంధర్రెడ్డి గారమ్మా. అమ్మా, ఆయన సుమారు వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? 29 ఏళ్ళు స్వామి. అమ్మా, 29 సంవత్సరాలు ఆయనకి. చెప్పండి, అంటే మీరు ఆయన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఆయన భవిష్యత్తు ఎలా ఉంది, ఎట్లా ఆరోగ్యం, ఎన్ని మాకు కష్టాలు ఉన్నాయి స్వామి. అంటే జ్యేష్ఠ నక్షత్రం అన్నారు కదమ్మా, ఆయన పేరు యుగంధర్ రెడ్డి గారు. దాదాపుగా మీ వారు ప్రతి ఒక్కటి కూడా స్వయంకృత అపరాధంగా చేసుకుంటారమ్మా. ఏదైతే ఇది వద్దు అంటామో, వద్దు అన్న దాంట్లో ఏముంది చూడాలి అనేటువంటి కుతూహలం కాస్త ఎక్కువ ఆయనకి. అది నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అంటే ఎలా కాలుతుంది దాన్ని చూద్దాం అనేటువంటి పరిధిలో ముట్టుకొని చూస్తారు ఆయన. ప్రతిదీ కూడా ఆయన ఆ రకంగానే చేసుకుంటున్నారమ్మా. ఇవాళ కాదు, మొదటి నుంచి కూడా ఆయన వద్దు అన్నటువంటిది చేసుకుంటూనే వస్తున్నారు. దాని ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాన్ని కూడా, కష్టాల్లో పడటానికి కూడా మూల కారణాలు కూడా అవే.
ఎందుకంటే ఎవరైనా కాస్త ఇబ్బందుల్లో ఉన్నారంటే ఇంట్లోంచి తీసుకెళ్ళి మొత్తం కూడా వాళ్ళకి పెట్టేస్తారు. అతి ప్రేమ ఎదుటి మనిషి మీద, ఆ దాని మీద మోసపోతూనే ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన తెలుసుకోలేకపోతున్నారు ఏ పరిస్థితిలో కూడా. అందరూ నా వాళ్ళే, అందరూ నా వాళ్ళు అంటే ఒక ఇంటి వాళ్ళని తప్ప దత్మా వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అనుకుంటూ, వాళ్ళందరూ ఒక సుఖం, వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అనుకుంటూ ప్రతి క్షణము కూడా వాళ్ళ వాళ్ళ కోసమే ఆయన బాగా ప్రతిపిస్తున్నాడు. వాళ్ళ వాళ్ళంటే ఇంత బంధువులు కాదమ్మా, స్నేహితులు. బయట వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ కోసం ఆయన ప్రతిపిస్తూ ఇంటి విషయాన్ని మర్చిపోయి కుటుంబాన్ని ఇబ్బంది పడే స్థితికి తీసుకురావడానికి మూల కారణం ఇదేనమ్మా. ఆయన నక్షత్రం జ్యేష్ఠ అన్నారు. కొంచెం మీకు కనుక మీ యొక్క పరిధిలో నెల్లూరు అన్నారు, ఆ పరిధిలో ఎక్కడైనా కనుక ఒక ఈశ్వరాలయం కనుక ఉన్నట్లయితే 11 సోమవారాలు ఈశ్వరుడికి అభిషేకము, మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము, అలాగే ఒక 7 శనివారాలు, 7 మంగళవారాలు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండమ్మా. మీ వారిలో చాలా మార్పు వస్తుంది, మీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది తల్లి. అలాగే గురువు గారి నెల 31 నుంచి జనవరి 4 వరకు మహాసుదర్శన సౌరయాగం నిర్వహిస్తున్నారు. ఇందులో అందరూ పాల్గొనొచ్చు. దోషాలు ఉన్నా లేకున్నా పాల్గొనే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నారు. తప్పకుండా పాల్గొనండి, సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని. అలాగే గురువుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు గురువుగారి అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. హైదరాబాద్ శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ, కుబే టవర్స్, మధ్యాహ్నం 2 నుంచి అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీరు కలిసే ప్రయత్నం చేయండి. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరండి? సత్యవతి గారండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నామండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదండి, మా అబ్బాయి గురించి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం అంటే అశ్విని నక్షత్రం అండి. పేరు? పేరు మణికంఠ అండి. ఏ విషయం గురించో గురువు గారితో మాట్లాడండి. అదండి, అంటే నక్షత్రం అది తెలియదండి సరిగ్గా. 91 96 తారీఖు పుట్టాడు సార్. హలో, నమస్తే సార్. మా పరమేశ్వర బాబు పేరు ఏమన్నారండి? మణికంఠ సార్. మణికంఠ, ఈ పిల్లవాడు ఇప్పటివరకు స్థిరంగా నిలబడలేదండి. అదే సార్. దేంట్లో కూడా ఉండడు, నిలబడి ఉండడు. అతనికి ఏంటంటే అతను యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కడన్నా ఒక చోట జాబ్ చేయాలి అని అంటే మాలాంటి వాళ్ళు 10 పెట్టుకుని అవతల వాళ్ళు బ్రతికేస్తున్నారు అనేటువంటి మెంటాలిటీలో అతను ఉంటాడు బాగా కూడా. అటువంటిది నేను ఎందుకు చెయ్యాలి, నాకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు, మేము లేకపోతే వాళ్ళకు సాఫ్ట్వేర్ అంటే అతను చేసేటువంటి పనులు ఏమి ఉండవు కదా, మాలాంటి వాళ్ళు 10 ఉంటున్నారు కాబట్టి అవతల వాళ్ళు బ్రతుకుతున్నారు, మాకు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వరు అనేటువంటిది కొంచెం అతనికి విశేష, అతను ఒక మనసులో నాటుకున్న బలమైన కారణం అమ్మా ఇది. తద్వారా అతను ఏ పని చేయలేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మహా అయితే 1 రోజులు 2 ఎక్కువ చేస్తే 3 మించి ఎక్కడ ఏది చేయలేని పరిస్థితి అమ్మా అతను. అమ్మా అవునమ్మా, అలానే జరుగుతుంది పూర్తిగా కూడా. మీ పిల్లవాడి యొక్క పూర్తి జాతకం విధానం మీ దగ్గర కనుక డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కనుక ఉన్నట్లయితే ఒకసారి నాకు ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కనుక ఇచ్చినట్లయితే నేను పిల్లవాడి గురించి ఒకసారి పూర్తిగా కూడా రీసెర్చ్ చేస్తానమ్మా. చేసి అసలు ఏం, ఎందుకంటే ఏది చేసినప్పటికీ కూడా పిల్లవాడు పరిపూర్ణంగా రియాక్షన్ చేస్తున్నాడు. అవును సార్. ఏదన్నా మాట్లాడదామంటే అమాయకంగా మొహం పెడతాడు, అమ్మా నేను అట్లా కాదమ్మా అన్నట్టుగా, అయ్యో అనుకోగానే మళ్ళీ అతనిలో వేరియేషన్ మారిపోతుంది వెంటనే కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే తల్లిగా మీరు ఏం చెప్పుకోలేక ఏం అర్థం లేని పరిస్థితిలో ఉన్నారు. అవునమ్మా, ఆ పిల్లవాడికి అంటే ఒక్క మాటగా చెప్పాలంటే బాధ్యతారాహిత్యముగా అతను నాకు నచ్చిందే నాకు తోచిందే నేను చేసుకుంటాను తప్ప ఎవరి మాట వినను అనేటువంటి పరిస్థితిలో పిల్లవాడు బాగా ఉన్నాడమ్మా. ఆ ఒక్కసారి నాకు డేట్ ఆఫ్ బర్త్ మీరు తర్వాత కనుక నాకు ఇచ్చినట్లయితే ఒక్కసారి నేను పూర్తిగా పిల్లవాడి యొక్క వివరాన్ని పరిశీలించి మీకు వివరం చెప్తానమ్మా. గురుగారు కాలర్స్ అందరికి మంచి పరిహార మార్గాలు తెలియజేశారు. అలాగే నామకరణం గురించి కూడా కొంతవరకు చెప్పారు, మిగిలింది రేపు కంటిన్యూ చేస్తారు గురుగారు. చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది నాటి భవిష్య యోగం కార్యక్రమం. తిరిగి రేపటి భవిష్య యోగం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. జయ జయశంకర్.